తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నార గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో అన్నారం రోడ్డు వెంట 5 సంవత్సరాల్లో ఎంపీ బూర నరసయ్యగౌడ్ చేసిన అభివృద్ధి పథకాలకు కరపత్రాలు ముద్రించి ప్రజలకు అందజేయాల్సిన కరపత్రాలను అన్నారం రోడ్డు వెంట కుప్పలు కుప్పలుగా వేయడంతో రోడ్డు వెంట వెళ్తున్న ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. కేసీఆర్ గారికి మనం ఇస్తే 16కు 16 ఎంపీ స్థానాలు గెలిపించి వారి చేతిలో పెడితే మన 50,000 కోట్లు మనం గెలిపించుకొని మన 50,000 కోట్లు మనకు ముక్కు పిండి వసూలు చేసి తీసుకొస్తాడు. ముక్కు పిండి వసూలు చేసి మన 50,000 కోట్లు తీసుకొస్తాడు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచిగా సాఫీగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. మనకు కావాల్సిన సాగునీరు రావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలి. ఎస్ఆర్ఎస్పీ కాలం మీ అందరికీ ఎరికే మన చిన్నతన నుంచి నడుస్తూనే ఉంది. మన నిలబడకాడికి 400 కిలోమీటర్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోసంపాడికి నీళ్లు రావాలి. ఆ నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడతలేదు. దాన్ని గమనించి కేసీఆర్ గారు గోదావరి నది మీద మూగలకు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాడు. ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే 85,000 కోట్ల రూపాయలు కావాలి. ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆడికే నీళ్ళు ఎత్తిపోతే మిట్ మానేరు, లోయర్ మానేరు, కాకతీయ కెనాలు, మైలారం ప్రాజెక్టు ఆ నుంచి బయ్యనవాగులకు వచ్చి పడతాయి. బయ్యనవాగు దాటితే కొడకళ్ళ కాడ తుంగతుర్తి నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి సాగునీరు. రైతులకు బాగుపడాలంటే గిన్నె దాటుకొని రావాలి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయితేనే మనకు నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే 85,000 కోట్లు కావాలి. ఆ 85,000 కోట్లకు సాయం చేయమని చెప్పేసి కేంద్రం అడిగితే రూపాయలు సాయం చేయలే. జాతీయ హోదా ఇయ్యమని చెప్పి 5 ఏళ్లు కేసీఆర్ గారు అడిగిరు, మంత్రులు అడిగిరు, ఎంపీలు అడిగిరు, యుద్ధం చేసిర్రు, కొట్లాడిర్రు, రూపాయలు చేయలే. జాతీయ హోదా ఇస్తే ఏంది అడ్వాంటేజ్? మనకు వచ్చే లాభం ఏంటంటే జాతీయ హోదా